మాస్ మహారాజ్ రవితేజ గారు మిస్టర్ బచ్చన్ సినిమాకు సంబంధించిన కీలకమైన షెడ్యూల్ అయితే అక్కడ నిర్వహించబోతున్నారట. ఇంతకీ మిస్టర్ బచ్చన్ నెక్స్ట్ షెడ్యూల్ అయితే ఎక్కడ నిర్వహించబోతున్నాడు హరీష్ శంకర్? ఈ నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ ఎక్కడ జరగబోతుంది, ఎలాంటి సీన్లు తెరకెక్కించబోతున్నారనే వివరాలు తెలుసుకుందాం. మాస్ మహారాజ్ రవితేజ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ టాప్ ప్రొడక్షన్ హౌస్ అయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మ్యాజికల్ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్టే మిస్టర్ బచ్చన్. మిస్టర్ బచ్చన్ రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే ప్రారంభమైన సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ షెడ్యూల్ కోసం టీం కరైకుడికి వెళ్ళింది. ఈ షెడ్యూల్లో కరైకుడి చుట్టుపక్కల ప్రాంతాల్లో కీలకమైన సన్నివేశాలు కూడా షూటింగ్ చేయబోతున్నారట. రవితేజ గారు పూర్తిగా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్న ఈ సినిమా ట్యాగ్ లైన్ నామ్ తో సునా హోగా. ఈ చిత్రంలో రవితేజ గారు సరసన భాగ్యశ్రీ బోస్ అనే హీరోయిన్ నటిస్తుందని ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిపొట్ల సహ నిర్మాతగా ఉన్నారు. పనోరమా స్టూడియోస్ టీ సిరీస్ సంయుక్తంగా ఈ సినిమానైతే ప్రజెంట్ చేస్తూ వస్తున్నారు. ఇక ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా అయినంక బోస్ సినిమాటోగ్రాఫర్ అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా ఎడిటర్ గా ఉజ్వాల్ కుల్కర్ని వివరిస్తున్నారు. ఇక ఈ మూవీ హిందీలో మంచి విజయాన్ని అందుకున్న రైడ్ అనే సినిమాకు రీమేక్ గా తీస్తున్నారు. అజయ్ దేవగన్ హీరోగా 2018లో ఈ సినిమా రిలీజ్ కాగా క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఐటీ రైట్స్ లో భాగంగా బిగ్ షాట్స్ ఇంటికి వెళ్లిన హీరోకు ఎన్నో ఇబ్బందులు ఎదురైతే వాటిని తట్టుకుని ఎలా డ్యూటీ చేశాడనే కథాంశంతో ఈ సినిమా రూపొందిస్తున్నారు. సూపర్ థ్రిల్లర్ గా వచ్చిన సినిమా అప్పట్లో ప్రేక్షకులనైతే బాగా కట్టుకుంది. ఈ సినిమా కథలో తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి హరీష్ శంకర్ అయితే తీస్తున్నారట.